Assalamualaikum warahmatullahi wabarakatuh. నిరక్షరాస్యత నిర్మూలన చేయడానికి ఈ చిన్న నాటిక మీ ముందు ప్రదర్శిస్తున్నాం. రోహిత్, ఏమిటి నాన్నా? నిన్ను నేను అక్కడ పనిలో పెడితే అక్కడ పోకుండా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నావా? పో పనికి. నేను పనికి వెళ్ళను నాన్న, నేను బడికే వెళ్తాను. నాకే ఎదురు సమాధానం చెప్తావా? పో పనికి. చల్ హట్ హట్. నేను పనికి వెళ్ళను, నేను బడికే వెళ్తాను. బడికి పోదంట బడికి, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు. ఆ గొడ్డలి ఏది? ఇలా రా బాబు. ఏమిటి టీచర్? ఎందుకు అక్కడ నిలబడి తొంగి చూస్తున్నావు? వెళ్ళు, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళు. దొరికింది. బాగాలేదు. బాగుంది. హై హై హై. ఇలా రా బాబు. ఏమిటి టీచర్? ఎందుకు తొంగి చూస్తున్నావు? నీ పేరు ఏమిటి? నా పేరు రోహిత్. నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ మా నాన్న బడికి పంపకుండా పనికి వెళ్ళమంటున్నాడు టీచర్. నీకు చదువు అంటే ఇష్టమా? అవును టీచర్. అలాగైతే కూర్చొని చదువుకో. ఎవరూ రాలేదు. పోస్ట్ పోస్ట్. రాజు, ఏంటయ్యా రాజు, ఏదో పెద్ద పులి వచ్చి మీద పడినట్లు అలా భయపడిపోయావు? అయ్యో నువ్వా సారు, నేను దున్నపోతున్నా అనుకున్నా. హా, నన్ను దున్నపోతున్నా అంటావా? ఉత్తరం వచ్చిన నీ ఇవ్వడానికి వస్తే నన్ను దున్నపోతున్నా అంటావా? నేను వెళ్తున్నా. నాకా ఉత్తరమా? సార్, ఏంటి రాజు ఆ ఉత్తరం? కాస్త ఇవ్వచ్చు కదా సార్? ఇదిగో తీసుకో, నేను వెళ్తున్నా. సార్ మళ్ళీ ఏంటయ్యా రాజు? ఏం లేదు సార్, కాస్త ఉత్తరం చదివి చెప్పండి సార్. నేను ఊళ్ళో ఇవ్వాల్సిన ఉత్తరాలు ఇంకా చాలా ఉన్నాయి. నీ కొడుకు ఉన్నాడు కదా, వాడితో చదివి వినిపించుకో. వాడు పనికి పోయిండు సార్. చిన్న పిల్లల్ని పనిలో పెట్టడం చెడ్డ ప్రకారం దేరం అని నీకు తెలియదా? ఇలాంటిది బాగానే చెప్తారు సార్. అలాగే సార్ పెడతా, మరి మా పైసలు ఎట్లా మీరు ఇస్తారా? ఎప్పుడు నీ తోటి ఇదే గోలా రాజు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావు, అయినా నీ గురించి నాకెందుకులే. నేను ఊళ్ళో వేయాల్సిన ఉత్తరాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను వెళ్తున్నా. సార్ బా, ఈ ఉత్తరంలో ఏముందో ఏమో, నాకు చదువు రాదు. ఎవరైనా రాకపోతారా చూద్దాం. రాలేదు. వామ్మో రాజు, వీడి గంట పడ్డానంటే నా పని అయిపోయినట్లే. సొమ్ము సొమ్ము. అబ్బా ఏంటో చెప్పవయ్యా రాజు. ఏం లేదు సొమ్ము, కాసాయి ఉత్తరం చదివి చెప్పు. ఉత్తరమా? నాకేమో చదువు రాకపోయే, వీడేమో ఉత్తరం చదవమంటుండు. ఇప్పుడు ఎట్లా? ఏంటో చెప్పవయ్యా రాజు. ఏం లేదు సొమ్ము, కాసాయి ఉత్తరం చదివి చెప్పు. ఉత్తరమా? అది అది నేను రాత్రి వచ్చి చదువుతా. రాత్రిగా? అదేదో ఇప్పుడు చదివి చెప్పండి సోము. అర్థం చేసుకోవయ్యా రాజు, నేను రాత్రి వచ్చి చదువుతానని అంటున్నాను కదా. రాత్రి వచ్చి చదువుతాను అంటున్నారు, నాకు చిన్న అనుమానం. ఏంటో చెప్పవయ్యా రాజు. ఈ ఉత్తరం తమరు కే వచ్చి ఎందుకు చదువుతాను అంటున్నారు? అది 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 నాకు పగటి చీకటి. పగటి చీకట? నేను రే చీకటి విన్నాను. పగటి చీకటి ఏంది సోము? అది 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 మొన్ననే సికింద్రాబాద్ లో కొత్తగా వచ్చిందిలే. సరే ఇంకా నేను వెళ్తున్నా. సార్
వీడు పోయిండు, ఎవరైనా రాకపోతారా చూద్దాం. ఎవరూ రాలేదు. వామ్మో రాజు, వీడి గంట పడ్డానంటే నా పని అయిపోయినట్టే. వెను గంట పడ్డాను. ఏమిటి రాజు? ఏం లేదు వేణు, కాస్త ఈ ఉత్తరం చదివి చెప్పు. ఉత్తరమా? అబ్బా, నాకేమో చదువు రాకపోయే, వీడేమో ఉత్తరం చదవమంటుండు, ఇప్పుడు ఎట్లా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇప్పుడేమో చెప్పవయ్యా రాజు. ఏం లేదు సోము, కాస్త ఉత్తరం చదివి చెప్పు. ఈ ఉత్తరం చదివి చెప్పు. వీడు చోటి వండలా ఉన్నాడు. ఈ ఉత్తరం చదివి చెప్పు. ఏంది, రాత్రి తిన్న బిర్యానీ గురించి అడుగుతున్నావా? బాగుంది బాగుంది, సూపర్. వీడేంటి ఉత్తరం చదవంటే బిర్యానీ గురించి మాట్లాడుతుండు. సార్, బిర్యానీ కాదు, ఈ ఉత్తరం తమరు చదివి చెప్పండి. ఈ ఉత్తరం చదివి చెప్పండి. ఈ ఉత్తరం చదివి చెప్పండి. ఏంది ఈ కాగితం? నేను తినాలా? ఎలా కనబడుతున్నాను? నువ్వు తిను, మీ నాన్న తిను, నన్ను తినమంటావా? వీడేంటి ఉత్తరం చదవంటే విచిత్రవాడిలా ఉన్నాడు, ఎవరైనా రాకపోతారా చూద్దాం. ఎవరూ రాలేదు. కృష్ణ. ఏందయ్యా రాజు? ఏం లేదు కృష్ణ, కాస్త ఈ ఉత్తరం చదివి చెప్పు. ఉత్తరమా? ఏందయ్యా రాజు నీ సమస్య? ఏం లేదు కృష్ణ, కాస్త ఈ ఉత్తరం చదివి చెప్పు. ఉత్తరమేగా, చదువుతా. చదువు కృష్ణ. ఉండయా రాజు? చదువు కృష్ణ. ఉండయా రాజు? కృష్ణ, ఉత్తరం చదవమంటే అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు, అటు చూస్తున్నావు. ఈ ఉత్తరంలో ఏముందో ఏమో చెప్పు కృష్ణ. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కృష్ణ? ఈ ఉత్తరంలో ఏముందో ఏమో చదువు కృష్ణ. రాజు, ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అర్థం కాక నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేం రా? చల్, నీ ఉత్తరం వద్దు, నువ్వు వద్దు. కృష్ణ పోయిండు, ఈ ఉత్తరం నా చావుకు వచ్చింది, ఎవరైనా రాకపోతారా చూద్దాం. టీచర్, నేను ఇంటికి వెళ్ళే టైం అయ్యింది, నేను వెళ్తున్నా, లేకపోతే మా నాన్న కొడతాడు టీచర్. అలాగైతే వెళ్ళు రోహిత్. నాన్న. ఏమిటి రోహిత్, పనికి వెళ్ళావా? మళ్ళీ చెప్తాలే నాన్న. ఏమైంది, అలా ఉన్నావు ఎందుకు? కంగారుగా ఉన్నావు, ఏమైందో చెప్పు నాన్న. రోహిత్, నాకు ఉదయం అనగా ఒక ఉత్తరం వచ్చింది, ఎవరిని చదవమన్నా ఏదేదో చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ ఉత్తరంలో ఏముందో ఏమో నాకు గుబులుగా ఉంది. ఉత్తరమా? ఏది నాకు ఇవ్వు నాన్న, నేను చదవడానికి ప్రయత్నిస్తాను. ఇదిగో చదివి చెప్పు. ప్రియమైన అల్లుడు రాజుకు నీ అత్త మామలు ఆశీర్వదిస్తూ వ్రాయడం ఏమనగా, నీ భార్య నిన్న రాత్రి హాస్పిటల్లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు, భయపడిన అవసరం ఏమీ లేదు, నీవు ఒకసారి వచ్చి చూసి వెళ్ళు రాజు. అమ్మాయా, ఇంత మంచి ఆత్రని నేను ఇలా పరేషాను పడ్డాను. అవును రోహిత్, నీకు చదవడం రాదు కదా,
నిన్ను నేను చదవనీయకుండా పనికి పంపించాను కదా, మరి నీవు ఇంత బాగా ఎలా చదివగలిగావు రోహిత్? నాన్న, నేను ఎన్నో కష్టాలను అనుభవించాను. ఒకరోజు పనికి, ఒకరోజు బడికి వెళ్ళేవాడిని. బడిలో చదువుకోవడానికి డబ్బులు లేక దొంగలాగా దాక్కొని వెళ్ళి చదువుకునేవాడిని. అది చూసి టీచర్ నన్ను ఎన్నో మాటలు అన్నారు. ఆ తర్వాత నా మీద దయతో తరగతి గదిలోకి రమ్మని పిలిచి నాకు చదువు నేర్పించారు నాన్న. ఇన్ని కష్టాలు పడి నేను ఈ 4 అక్షరాలు నేర్చుకున్నాలే నాన్న. రోహిత్, నువ్వు ఇన్ని ఇబ్బందులు నా వల్లే పడవలసి వచ్చింది. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చదువుకొని ఏముద్ధరిస్తావులే, అదే పనికి వెళ్తే 4 పైసలు వచ్చి నీ సంపాదన నా సంపాదనతో ఇల్లు గడుస్తుంది అనుకున్నా. కానీ చదువు లేకపోతే ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఊహించలేకపోయాను. ఈ ఉత్తరం చదివే వాళ్ళు లేక నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను. ఇప్పటి నుంచి నువ్వు ఇబ్బందులు పడవలసిన అవసరం రాదు. నువ్వు చదువుకుంటే మన కుటుంబం బాగుపడుతుంది. నేను ఎంత కష్టమైనా రాత్రి పగలు తేడా లేకుండా పని చేసి అయినా కూడా నిన్ను చదివించుకుంటాను. నువ్వు బాగా ప్రయోజకుడు అవ్వాలి రోహిత్. నాన్న, నీవు ఇంత మంచి మాట అన్నావు. నేను ఇంకా బాగా చదువుకుంటాను నాన్న. మన ఊరిలోనే కాకుండా పొరుగురికి వెళ్ళి చదువుకుంటాను నాన్న. సరే రోహిత్, వెళ్ళు, బాగా చదువుకోవాలి. 15 సంవత్సరాల తర్వాత జరిగిన సమస్య. నాన్న. అరే నువ్వా రోహిత్? ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? బాగున్నాను రోహిత్, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. నీవు కష్టపడి ఈ పని చేయవలసిన అవసరం లేదు నాన్న. నేను ఐఏఎస్ ఆఫీసర్గా తిరిగి మీ కళ్ళ ముందుకొచ్చాను. ఇక నుంచి మీరు ఈ పనులన్నీ వదిలేసి హాయిగా ఉండండి నాన్న. సరే రోహిత్, నువ్వు చదువుకోవడం వలన మనం బాగా పడ్డాము. ఇప్పుడు మా చుట్టుపక్కల వీధులలో ఎవరైనా చదువుకొని పిల్లలు కనిపిస్తే వాళ్ళు తండ్రులకు తమ పిల్లలను బడిని చేర్చమని చెబుతాను. మనం అభివృద్ధి చెందుతున్నామని అనుకుంటున్నాం, కానీ విద్యతోనే అసలైన అభివృద్ధి అని గుర్తించలేకపోతున్నాం. రేపటి పౌరులు అంటున్న నేటి బాలలు అందరూ చదువుకోవాలని మా యొక్క చిన్ననాటిగా ఉద్దేశం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.